హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆది కాండంలో ఉన్న బాబేలు గోపురం గురించి తెలుసుకుందాం. జలప్రవాహము గతించిన తరువాత నోవాహు కుమారుల వంశావళుల నుండి అనేక జనములు భూమి మీద వ్యాపించారు. అప్పుడు భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు వారికి ఒక మైదానము కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. మరియు వారు, మనము భూమి అందంతటా చదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొంచున్నప్పుడు, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీయూ నుండదు, కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను, కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. బాబేలు అనగా తారుమారు అని అర్థము.